నీరు. హలో సార్. హలో, 2016లో జాయిన్ అయిన R16 బ్యాచ్ నాది నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ అయిపోయేది సార్. నెక్స్ట్ స్పెషల్ సప్లై ఎప్పుడు ఉంటుంది? యూనివర్సిటీ ఏదో చెబితే కానీ నేను చెప్పలేనండి. JNTU K కనుక అయినట్టయితే ఆల్రెడీ స్పెషల్ సప్లై కొన్ని బ్యాచ్లు పిలిచారు. ఛాన్సెస్ అయిపోయాయని మీరు ఎలా చెప్తారు? సప్లైతో పాటు పిలిస్తే ఉన్నట్టే. ధనుష్ గుప్తా. ఈజ్ దిస్ పాసిబుల్ సార్? ఐ హ్యావ్ ఆల్సో గివెన్ ఏ లెటర్ టు ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ ఇన్ JNTU ఆన్ ట్యూస్డే రిగార్డింగ్ దిస్ ఇష్యూ. ఈజ్ దేర్ ఇన్ అదర్ వే సార్ టు గెట్ ద గ్రేస్ మార్క్స్? నో అదర్ వే బ్రదర్, యు నీడ్ టు వెయిట్ ఫర్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద JNTU. విశ్వ. హాయ్ సార్. హాయ్. JNTU K ఆర్ 2022 సెమ్ రిజల్ట్స్ ఎప్పుడు సార్? ఇందాకే JNTU అప్డేట్స్ ఛానల్ లింక్లో సారీ ఇందాకే JNTU అప్డేట్స్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేసా, చూసుకోండి. గోగిరెడ్డి పవన్ కళ్యాణ్ రెడ్డి. సార్ JNTU K 1-2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్? రేపు అప్డేట్ ఇస్తానండి దీనికి సంబంధించింది. దాసా వైష్ణవి. సార్ ఇఫ్ దేర్ ఈజ్ నో బోనఫైడ్ విల్ దే గివ్ టైమ్ టు సబ్మిట్ ఇట్ లేటర్? సో ఎందుకు వచ్చింది రిస్క్ అమ్మా? ఐ థింక్ ఇట్ విల్ బి ఏ రిస్కీ టాస్క్ బికాస్ సమ్ పర్సన్స్ మే బి గుడ్ ఆర్ సమ్ పర్సన్స్ మే నాట్ బి గుడ్ అట్ ది కౌన్సిలింగ్. సో ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ద బోనఫైడ్ సర్టిఫికేట్ విత్ యూ టు ద కౌన్సిలింగ్ సెంటర్. కోడే ఓం నాగసాయి. సార్ నేను రీసెంట్ 2024 పాస్డ్ అవుట్ JNTU K అఫిలియేటెడ్ కాలేజ్ స్టూడెంటు. నా బీటెక్ సర్టిఫికేట్ సెపరేట్గా అప్లై చేయాలా లేదా కాలేజ్ వాళ్ళు ఇష్యూ చేస్తారా? అండ్ ఇన్ కేస్ కాలేజ్ ఇష్యూ చేస్తే ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది, 2 నెలలైనా పట్టచ్చు కాలేజ్ వాళ్ళు చేస్తే. మీరు డైరెక్ట్గా అప్లై చేసుకున్నా ప్రాబ్లం ఉండదు, ఏం కాదు. నిఖిల్. హలో సార్. హలో, మై నేమ్ ఈజ్ నిఖిల్. 2019-2023 బ్యాచ్. నేను CMRIT అటానమస్ కాలేజ్. మా కాలేజీలో జనవరిలో అండ్ ఫిబ్రవరిలో థర్డ్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ జరిగాయి. నాకు టోటల్ 9 సప్లీస్ ఉండేవి. సప్లీస్ అన్నీ రాసి 5 సబ్జెక్ట్స్ క్లియర్ చేశాను. గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్లో కూడా నా నేమ్ వచ్చింది. అప్లై కూడా చేసుకున్నాను. జూన్ 5 రోజు ఈరోజు మా HOD సార్ కాల్ చేసి, నువ్వు ఫిబ్రవరిలో పాస్ రాసిన ఎగ్జామ్కి గ్రేస్ మార్క్స్ అప్లై అవ్వడం లేదు అని చెప్పారు. మళ్ళీ సప్లై కట్టు అంటున్నారు. నాకేం అర్థం కాలేదు సార్. హలో సార్, నాకు అర్థం కాలేదు. ఇక్కడ పాస్ అని ఎందుకు పెట్టావు? నాకు అర్థం కాల. ఫిబ్రవరిలో పాస్ రాసిన ఎగ్జామ్ అని పెట్టావు, నాకు అర్థం కాలేదు తమ్ముడు. ఒక్కసారి నాకు ఒక్కసారి క్లారిటీ పెట్టది. ఫిబ్రవరిలో అప్లై చేసిన వాడికి యాక్సెప్ట్ చేయట్లేదేమో. అది యూనివర్సిటీకి వెళ్ళడం మంచిది. మీరు వసుంధరామాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్. భాషా షేక్. అడ్వాన్స్ సప్లీ R13 ఎప్పుడు సార్? యూనివర్సిటీ పేరు మెన్షన్ చేయండి. నిషిత పటేల్. సార్ R17 వాళ్ళ B.Pharmacy గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తాయి సార్? అండ్ RCRV ఎప్పుడులోపు రావచ్చు సార్? ప్లీజ్ రిప్లై సార్. రిప్లైలు ఇవ్వడం కుదరగానే తల్లి, 7వ తారీఖు లోపు మీకు వచ్చేస్తుంది అది RCRV. 7వ తారీఖు కాదు, 8వ తారీఖు, 15వ తారీఖు అనుకుంటా సార్, గుర్తు. 20వ తారీఖు, 15వ తారీఖు ఈ లోపు వస్తాయి మీకు. సో ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే అడ్వాన్స్ అప్లై అయిపోయిన తర్వాత. ఐరిస్. సార్ నాకు 4-2లో ఒక సప్లై పడింది R18 2024 పాస్డ్ అవుట్. గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చా? ఇంకా నోటిఫికేషన్ ఏం రాలేదు కదా. లాస్ట్ డేట్ ఉంటుందా సార్ గ్రేస్ మార్క్స్కి? అదే ఉండదండి, లాస్ట్ డేట్ ఏముండదు. ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందంటే అప్లై చేసేసుకోవటం, ఎలిజిబిలిటీ లిస్ట్ రావాలి. ఆదిత్య. సార్ ఐ కంప్లీటెడ్ మై ఫస్ట్ ఇయర్ R23 రెగ్యులేషన్ JNTU K. ఇప్పుడు నేను JNTU GV ట్రాన్స్ఫర్ అవ్వచ్చా? వైస్ ఎస్ ఎస్ వై నాట్ డాలీ. హాయ్ సార్. హాయ్. నాకు 1112లో 2 సబ్జెక్ట్స్ సప్లై ఉన్నాయి. ఇప్పుడు 1 సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి గ్రేస్ మార్క్స్ అప్లై చేయాలి అంట.
చెయ్యలేదంట. బట్ నేను వన్ సబ్జెక్టు గ్రేస్ మార్క్స్ అప్లై చేసి వన్ సబ్జెక్ట్ సప్లై రాయొచ్చా సార్ బీఫార్మసీ R17? ఇఫ్ యు ఆర్ R13 జేఎన్టీ హెచ్ఆ అట్లా కుదరదు, సప్లీ రాసిన తర్వాతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గౌతమ్ గుప్తా, నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చూసుకోండి. ప్రిన్స్ గణేష్, విల్ మార్క్స్ ఆర్డర్ ఆర్ నాట్? ఏంటండి ఇది, ఏం అడుగుతున్నారండి మీరు? డౌట్స్ వీడియో చూడట్లేదా? అభిరామ్, హాయ్ సార్. హాయ్, నాకు పీజీ ఏపీపీఈ సెట్లో 270 ర్యాంక్ వచ్చింది సార్. నేను జేఎన్టీయూ కేలో స్ట్రక్చర్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నా, నాకు సీటు వస్తుందంటారా? ఎవరన్నా స్లైడ్ అయితే వస్తుంది. గోపి మెరుగు, హాయ్ సార్. హాయ్, జేఎన్టీయూ కే 22 రిజల్ట్స్ ఇంకా ఎప్పుడు వస్తాయి సార్? ఇందాకే జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్లో వీడియో పెట్టాను చూసుకోండి. నిషి, హలో సార్. హలో, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఓకే, ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. ఐ గాట్ టు పే మై ఎగ్జామ్ ఫీ, మా కాలేజ్ వాళ్ళు రిజల్ట్ వచ్చింది అని గ్రూప్లో పెట్టలేదు. ఇప్పుడేమో గ్రూప్లో టైం టేబుల్ పెట్టారు 15th నుంచి ఎగ్జామ్స్ అని, నేను ఫెయిల్ అయిపోయాను. నాకు తెలియక ఎగ్జామ్ ఫీ కొడి పే చేయలేదు. నాకు ఇప్పుడు అలాగే పే చేయాలి ఎగ్జామ్, కొంచెం మీకు తెలిస్తే చెప్పగలరా? 10,000 కడితే పని అవుద్ది డైరెక్ట్గా యూనివర్సిటీకి అనుకుంటుంది. ఒకసారి కనుక్కోండి, స్టూడెంట్ సర్వీస్ సెంటర్ ఉంటుంది జేఎన్టీహెచ్ వెబ్సైట్లోకి వెళ్తే, దాంట్లోకి వెళ్ళి ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని, నెంబర్లు ఉంటాయి, కనుక్కొని ఎంత ఎట్లా కట్టాలి, ఏంటి ప్రొసీడింగ్, ఎగ్జామ్స్ వెళ్ళి అయితేనే కట్టండి డైరెక్ట్గా. సోని సార్, డైరెక్ట్గా కట్టుకోండి అన్నారు యూనివర్సిటీకి వెళ్ళి, ఇప్పుడు ఎగ్జామ్ ఫీ కట్టి రాయొచ్చా సార్? ఎగ్జామ్ నాది R13 జేఎన్టీకే యూనివర్సిటీ. నోటిఫికేషను టైం అయిపోయి చాలా నెలలు అవుతుందమ్మా. యూనివర్సిటీలు ఏమైనా పని అవుద్దేమో కనుక్కోండి. ఒక్కరోజు ఎగ్జామ్ ఉందో మరి ఏమో, ఒకసారి కనుక్కోండి. చాలా రోజులు అవుతుంది, మర్చిపోయా నోటిఫికేషన్. అది యూనివర్సిటీకి వెళ్ళాల్సిందే, లేకపోతే కాంటాక్ట్ అవ్వండి ఒకసారి వాళ్ళకి. మనోజ్ కుమార్, 800. అంటే సార్, నాకు సబ్జెక్ట్ అండ్ ల్యాబ్స్లో వచ్చిన గ్రేడ్స్ జేఎన్టీకేలో దిగితే 58.9 వచ్చింది. సో ఫైనల్గా సర్టిఫికేట్లో కూడా అంతే వస్తుందా, లేదా మీరు చెప్పినట్టుగా వైవోవైస్ మినీ ప్రాజెక్ట్స్ అన్నీ కలిపి ఏమైనా పెరుగు వస్తుందా? అన్నీ కలుపుతాడు. ఆ ప్రాజెక్ట్ కలపకుండా ఎలా అండి? ప్రాజెక్ట్ అంటే వైవోవైసే కదా. ప్రణీత్ చింతారెడ్డి, హాయ్. హాయ్ ప్రణీత, సారీ. సాయిరామ్, కెన్ యూ ప్లీజ్ రిప్లై ఇఫ్ ఐఆమ్ ఎలిజిబుల్ అండ్ ప్రొవైడ్ సమ్ స్టెప్స్ టు అప్రోచ్ ఎనీ వన్? సారీ, ఐ కాంట్ రిప్లై. ప్లీజ్ వాచ్ ద ప్రీవియస్ డౌట్స్ వీడియో. మంజు గోపిగిరి, హాయ్ సార్. హాయ్, ఐఆమ్ బీఫార్మసీ ఫైనల్ ఇయర్ సార్. ఓకే సార్, 3-2 బీఫార్మసీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్? ప్లీజ్ రిప్లై ఇవ్వండి సార్. రిప్లై ఇవ్వటం కుదరలేదు కానమ్మా, ఒక్కసారి డౌట్స్ వీడియో చూసుకోండి. 3-2 బీఫార్మసీ అంటే ఏ యూనివర్సిటీ మీరు? జేఎన్టీయూకేనే బ్యాలెన్స్ ఉంది. వంశీ రెడ్డి, హాయ్ అన్న. హాయ్ సాయి నాగేంద్ర కొట్టూరు, భయ్యా ఇది కాదు, 4th ఇయర్ తర్వాత కాలేజీలో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత సప్లీస్ రాయొచ్చా? ఎస్, ఇస్తారుగా, కొన్ని కాలేజీలు ఇస్తున్నారుగా. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్ బ్రదర్. సో ఈరోజుకి ఇవేనండి, ఇంకా మిగతాయి రేపు పెడతాను, ఇంకా చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్.